శ్రోతలకు స్వాగతం ఈరోజు వినిపించబోతున్న నవల గెలుపు నాదే రచన మాదిరి సురోచన గారు క్లాస్ రూమ్ చేపల మార్కెట్లో ఉంది బ్యాండ్సు లింకులు అర్థం కాక తికమక పడుతున్న నాకు లలిత గొంతు రైలుజన్లా వినిపించింది అబ్బా ఏమి యాక్షన్ ఏమి టీవీ ధర్మేంద్ర మించేవాడు రాడేమో నిజంగా మస్క్లైన్ ఫిగర్ లలిత అసహనంగా పిలిచాను తనకు వినిపించి ఉండదు గిరిజాల జుట్టు రెండు చెవులను కప్పేసింది ఆ హీరోయిన్ కళ్ళలోకి చూస్తుంటే పెదవి కొరుక్కుంది లలిత సినిమా చూస్తే మనము చచ్చామే అనుకోండి ఏ ఫిలిం క్రిటిక్ కూడా అంత నిశ్చితంగా చూడదు ఒకసారి సినిమా కథ గురించి చర్చిస్తుంది దాని తర్వాత కథానాయిక నాయకులను గూర్చి చర్చిస్తుంది మూడో దఫా పాటల్ని డాన్సుల్ని గూర్చి సెట్టింగ్స్ సీన్సు ఒకటేమిటి మీరు సినిమా చూసినంత బాగా చెబుతుంది హేమ కారాగుతుంటే నీరు చెదిరి ధర్మేంద్ర పైజామా పాడవుతుంది అప్పుడు అప్పుడు నీ నోటికిలా మూత పడుతుంది వెనక్గా వెళ్ళి నోరు మూశాను అందరూ నా వంకకు తిరిగారు రాఘవ గారు స్టేట్స్కి వెళ్ళి నెల రోజులు కావస్తుంది ఆర్గానిక్ కెమిస్ట్రీ ముట్టుకున్నామా అందరిని అడిగాను లెక్చరర్ లేనిది మనం ఏం చేద్దాం సుధా అడిగింది గాడిదలు కాద్దాం సిగ్గులేదు మనకు అర్థమైనంతవరకైనా చదువుకుంటే ఏం అన్నాను నా చెయ్యి విడిపించుకుంది లలిత తన పక్కనే ఉన్న సుధ జుట్టుకు ముడివేసిన తాడు తీసింది అందర్నీ హాయ్ హాయ్ అన్నది తరిమినట్టు నటిస్తూ ఇదేం తమాషా వేణు అడిగాడు అమూల్య గాడిదలను కాద్దామంది మనమంతా షటప్ సుధా లాక్కుంది థ్యాంక్ యూ డియర్ పదండి అమూల్య ఒక్కరితే చదివి క్లాస్ తెచ్చుకొని పేపర్లో దాని బొమ్మే పడని ఉదారత ప్రకటించింది సుధా మా తగవు ఆనందంగా చూస్తున్నారు అబ్బాయిలు ఉన్న అరవై ఐదుగురులో అప్పటికే మూడు వందల జనం లైబ్రరీలో సింగ్పాంగ్ టేబుల్ దగ్గర ఉన్నారు లలిత అందరినీ తీసుకుని వెళ్ళింది వేణు ఒక్కడే మిగిలాడు ఆ చివర్న అతనికి నేనంటే వల్లమాలిన అభిమానం చదివినట్టు నటిస్తూ నా వంక దొంగచూపులు చూస్తాడు అతని ఆరాధన అర్థం చేసుకున్న రెస్పాన్స్ ఇచ్చే శక్తి నాకు లేదు తెల్ల కాగితం తీసుకుని ఆ ఫార్ములాలు రాస్తున్నాను హాయ్ హుసూన్కా హల్వా హాయ్ లేడీ స్పీకర్ అన్నాను అతను రజాక్ అతని అందరూ అదే పేరుతో పిలుస్తారు ఒరేయ్ ఇంత అన్యాయం మొగ పురుగులకు జరుగుతుంటే చూస్తూ ఊరుకుంటావేం జాయింట్గా ఊరేసుకుందామా వేణు అడిగాడు నేను ఫక్కున నవ్వాను రజాక్ సంతోషంగా చూశాడు అమూల్య నన్నేమన్నా బాధలేదు అలా ఎప్పుడూ నవ్వుతూ ఉండు పెదవులు ముడేసుకుంటే ఆదిశక్తిలా ఉంటావు ఒరేయ్ ఆదిశక్తి అంటే ఎవర్రా వేణు ఆమె ఎవరో కాని ప్రస్తుతం అమూల్య అనుకుందాం అసలు సంగతి మర్చిపోయాను మన వాళ్ళంతా ఏరి అందరు ఉంటే కానీ అసలు సంగతి బయటికి రాదా అయితే వినండోహో మనకు ఆర్గానిక్ కెమిస్ట్రీ చెప్పాలనే కుతూహలంతో ఓ ఫారెన్ రిటర్న్ వచ్చాడు అతని రంగు పసినిమ్మ పండు అతని ఎత్తు ఆరడుగులు అతని జుట్టు వెదవ వర్ణన చాలేరా ఉండరా తెలుగు పదాలు దొరికి చావవు మా ఉర్దూ అయితేనా రజాక్ మాట పూర్తి కానేలేదు ఇరవై మంది విద్యార్థులను వెంటేసుకుని అనంతరావు వచ్చాడు హాయ్ హీరో వేణు గ్రీట్ చేశాడు అతను తనను తానే ఓ హీరో అనుకుని సినీ నటుల్ని అనుకరిస్తూ ఆరాధిస్తూ తిరుగుతాడు అతను బల్లపై నిల్చున్నాడు ఇక నన్ను హీరో అనకండి మనకు కెమిస్ట్రీ చెప్పే లెక్చరర్ గారు అమితాబ్ బచ్చన్ పొడవు ధర్మేంద్ర పర్సనాలిటీ రాజేష్ అందం అతని మాటలు పూర్తి కాకముందే బయట నుండి మా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ కులకర్ణి గారు వచ్చారు అతని వెనకాల అందమైన యువకుడు వచ్చాడు కులకర్ణి గారి పరిచయం కానీ విద్యార్థులు విష్ చేయటం కానీ గమనించలేదు అతన్నే కళ్ళు విప్పి మరీ చూశాను అతనే నాలుగైదు సంవత్సరాల క్రితం నా మనసు గాయపరిచిన శ్రీధర్ సారథి స్నేహితుడు ఇప్పుడిలా దర్శనమిస్తాడని కల్లో కూడా అనుకోలేదు ఆయ్ బొమ్మను నిన్నే కనికట్టు చేసి కళ్ళు నిశ్చలంగా ఉంచాడంటే నిజంగా అందగాడే సుమా లలిత గుసగుసలాడింది అతను కులకర్ణితో ఏదో మాట్లాడుతున్నాడు ఓ పట్టు పడదామా రజా కడిగాడు పట్లతోనూ కుస్తీలతోనూ కెమిస్ట్రీ మూలపడిందే అని మన అమూల్య ఏడుస్తోంది వెక్కిరించింది లలిత నేనేం ఏడవటం లేదు అందరితో పాటు నేను కానివ్వండి అన్నాను కసిగా నా మనసే ఓ పూల పంపుగా చేశాను నిర్దాక్షిణ్యంగా నడుస్తూ వెళ్ళిపోయాడు ఏమిటేమిటి సుధా దగ్గరగా జరిగింది మిస్టర్ వేణు లైబ్రరీలో అందరూ ఉండి ఉంటారు పిలుచుకురండి కులకర్ణి చెప్పాడు వేణు వెళ్ళిపోయాడు మీరు ఈరోజే వస్తారని తెలియదు మిస్టర్ శ్రీధర్ మరి నేను వెళ్ళిరానా మంచిది సార్ కులకర్ణిని తలుపు వరకు సాగనంపాడు అంత మైమరుపు పనికిరాదే సుధానా చేయిగిల్లింది ఆ అనబోయి క్లాస్ రూమ్ అని ఊరుకున్నాను మజిలీ కథల్లో అందమైన వారిని చూడగానే ఆహా అని మూర్చిల్లేవారట అని చదివి హంబక్ అనుకునేదాన్ని దీన్ని చూసి నిజమేనని నమ్మవలసి వస్తుంది అన్నది లలిత అల్లరిగా నవ్వుతూ ఆ కబుర్లేమిటో మీరే చెప్పుకోకపోతే మాదాకా రానియండి వెనకబెంచిలో కూర్చుని అమ్మాయిలు అడిగారు ఏది మన తెలుగు పైత్యం సుభద్ర లేదు ఉంటే దీని పరవశం చూస్తూ ఓ పద్యం రాసేది సుధా చుట్టూ చూసింది పరవశమా కోపంతో నా ముఖంలోకి వెచ్చని లాంటిది వచ్చింది పిడికిళ్ళు బిగుసుకున్నాయి గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ అతను మరోసారి విష్ చేశాడు అతను చిన్నగా నవ్వాడు అందమైన పలువరుస తలుపుకుమంది అది చూసే ఒకప్పుడు మోసపోయాను అయితే అమెరికా వెళ్ళి వచ్చాడన్నమాట నాగరికత కట్టుబొట్టులో ఉందనుకునే మూర్ఖుడు రజాక్ బుద్ధిమంతుడిలా సిలబస్ చెప్తున్నాడు వేణు ఓ పట్టు పడతారన్నావుగా గుర్తు చేశాను వేణు కళ్ళు వెళ్ళబెట్టాడు నేను నేనేనా అన్న అనుమానం కలిగి ఉంటుంది షీలా ఈరోజు సూర్యోదయం చూశావా లలిత కొంటెగా అడిగింది చూశాను ఆ పక్కనే కూర్చున్న షీల అమాయకంగా చెప్పింది తూర్పునే ఉదయించాడా అమూల్య అంకపాళికలో ఉంటే గ్రంథాలు అదృశ్యమయ్యేలా ఉన్నాయి ఆమె హృదయంలో మన కెమిస్ట్రీ మాస్టరు ఐ మీన్ శ్రీధర్ బొమ్మ ఉంది శ్రీధర్ నిశ్శబ్దంగా ఉండమన్నట్టు చూశాడు నేను వేణువైపు ప్రోత్సాహంగా చూశాను ఎక్స్క్యూజ్ మీ మిస్టర్ వేణు వేణు లేచాడు ఏం తప్పు చేశారు అతను అడిగాడు క్లాస్ అంతా అదేదో పెద్ద జోకేనట్టు గొల్లుమన్నారు అతను చిన్నగా నవ్వాడు మీరు ఏ ఫస్ట్ ఇయరో సెకండ్ ఇయరో అయితే సరదాగా గడిపేవారము ఫైనల్ ఇయర్ కులకర్ణి గారు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఇంకా మిగిలిపోయిన చాప్టర్స్ చాలా ఉన్నాయి అది పూర్తి చేయవలసిన బాధ్యత నాకుంది గో అహెడ్ సార్ బుద్ధిమంతుడిలా చెప్పాడు రజాక్ అతను అల్లరి చేయలేదంటే మిగిలిన వారు దండగే నాకు ఉక్రోషంగా ఉంది అతని పాఠం మంత్రముగ్ధుల్లా వింటున్నారు సమయం గడిచిందే తెలియనట్టుంది బెల్ కొట్టారు అతని చేతిలోని చాక్పీస్ మీద పడేసి చేయి దులుపుకున్నాడు అతను కనీసం నన్ను గుర్తుపట్టాడా లేచాను ఎస్ వెళ్ళటానికి ఉద్యుక్తుడైన వాడల్లా ఆగి అడిగాడు నాకు నాకు అన్నాను అతని ముఖంలో నన్ను గుర్తించినట్టు ఎలాంటి మార్పు కనబడలేదు చెప్పండి బయట మరో అధ్యాపకులు నిల్చున్నారు బాండ్స్ అర్థం కాలేదు ఐ సి మరోసారి చెప్తాను నెక్స్ట్ క్లాస్లు గుర్తు చేయండి అతను డయాస్ దిగి తలుపు దగ్గర నిలిచిన బాట్నీ లెక్చరర్ గారికి సారీ చెప్పి వెళ్ళిపోయాడు డెఫినెట్గా చేసి చెప్తాను ఈరోజు ఏదో ప్రళయం రాబోతోంది ఎందుకంటే కారణాలు చెబుతాను నెంబర్ వన్ అమూల్యకు పాఠాలు అర్థం కాలేదని విన్నాం నెంబర్ టూ అపర ప్రవరాక్యుడికి చెల్లెలు సారీ అక్కైన అమూల్య శ్రీధర్ గారి అందం చూసి మూర్చిల్లటం నెంబర్ త్రీ బుద్ధిమంతురాలని పేరు ప్రఖ్యాతులు గాంచిన మన చెలి శ్రీధర్ గారిని ఓ పట్టు పడదామనటం నోర్ముయ్ అన్నాను వాట్ ఈస్ గోయింగ్ ఆన్ బాట్లెక్చరర్ అమీన్ అడగటంతో అందరం నోరు మూసుకున్నాం ఆ గంట ఎలా గడిచిందో తెలియలేదు తలపోటొచ్చింది శ్రీధర్ నిజంగా నన్ను గుర్తించలేదా గుర్తించినట్టు నటిస్తున్నాడా తేల్చుకోవాలి బెల్ కాగానే లేచాను క్యాంటీన్కి వెళ్దాం పదవే లలిత అడిగింది నాకు తలనొప్పిగా ఉంది మధ్యాహ్నం ఒకటే క్లాస్ ఉందిగా నేను ఇంటికి వెళ్తాను నంబర్ ఫోర్ అంటూ ఏదో అనబోయింది పరిహాసానికి సమయాలుంటాయి నిజం ఆ సంగతి తెలియదు సుమా అన్నది దాని మాటే విననట్టు లేచి బయటకు వచ్చేశాను మెల్లగా సైన్స్ స్టాఫ్ కూర్చునే గదికి వెళ్ళాను నాకు మంచి సాకు కూడా ఉంది తబితా మేడం దగ్గర నా రికార్డు ఉంది గుడ్ ఆఫ్టర్నూన్ మేడం రికార్డుకు వచ్చావా అమూల్య రేపిస్తాను ది బై ఇతను తెలుసుగా తెలుసు అన్నాను మిస్టర్ శ్రీధర్ అమూల్య తెలుసా క్లాస్లో చూశాను బ్రిలియంట్ గర్ల్ ఇక అక్కడ ఉండలేకపోయాను నిజమే నన్ను గుర్తుంచుకోవాల్సిన అవసరం అతనికి ఏముంది ఇంటికి వచ్చాను వదిన ఆశ్చర్యంగా చూసింది నన్ను నా వెనకే గదిలోకి వచ్చింది ఒంట్లో బాగాలేదా అమ్మడు కొంచెం తలనొప్పి వదిన కాసేపు కళ్ళు మూసుకుని పడుకుంటే అదే తగ్గిపోతుంది అన్నాను రాత్రిళ్ళు అంతసేపు మేల్కోవద్దమ్మా అంటే వినవాయే తలుపులు చేరవేసి వెళ్ళిపోయింది నాకు శ్రీధర్ పరిచయము నా ప్రేమ గుర్తుకొచ్చాయి నేను తొమ్మిదో క్లాస్ పరీక్షలు రాశాను ఊర్లో ఆ సంవత్సరం పదవ తరగతి అవుతుందనుకున్నారు కానీ ప్రజల తరపున కట్టవలసిన డబ్బు విషయంలో అందరూ అశ్రద్ధ చేశారు పదవ తరగతి ప్రారంభించలేదు చెల్లాయిని నా దగ్గరకు పంపండి అని పెద్దన్నయ్య ఉత్తరం రాశారు ఆయనకు ఆ ఏడే వివాహమైంది వదిన సుగుణ కూడా సార్థక నామధేయురాలు ఆప్యాయంగా అక్కయ్యలా ఉండేది ఆమె దగ్గరుండి చదువుకుందామనుకున్నాను ఆ రాత్రి అమ్మ నా చదువు విషయం తేల్చివేసింది ఎలాగో ఒక్క సంవత్సరం రెండు సంవత్సరాల్లో పెళ్లి చేసి పంపే పిల్లాయే ఇప్పటి నుండే చదువు పేరుతో దాన్ని దూరం పంపటం దేనికి అమ్మ అన్నది నేను అదే ఆలోచిస్తున్నాను ఆడపిల్లకు చదువెందుకు ఉద్యోగాలు చెయ్యాలా ఊళ్ళేలాలా ఉత్తరాలు చాకిలి పద్దులు రాసే చదువు వచ్చింది చాలు అన్నారు మీరు ఆశ్చర్యపోతారేమో ఈ కాలంలో కూడా అంత వెనకటి తరహాగా వారు ఉంటారా అని ఉన్నారు ఇంకా పెద్దన్నయ్య ఇంజనీరు అన్నయ్య అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్ వాళ్ళిద్దరు ఉద్యోగాలు చేసుకుంటున్నారు వారి తరువాత చాలా కాలం పిల్లలు లేకపోతే ఒక్క ఆడపిల్ల కావాలని కనిపించిన దేవుడికల్లా మొక్కుకుందట చిన్నన్న తర్వాత ఎనిమిదేళ్లకు పుట్టానట అమ్మా నాన్నకు అపురూపమే రకరకాల నగలు చేయిస్తుంది అమ్మ ఎప్పుడూ కంసాలి మా చుట్టూ తిరుగుతూనే ఉండేవాడు చదువు లేక అలంకరించుకొని తలలో పూలు పెట్టుకొని కాళ్ల పట్టాలు గల్లు గల్లుమంటుంటే హాయిగా తిరిగేదాన్ని తోచినప్పుడంతా చిన్నాన కొడుకు సారథి అన్నయ్య హోమ్ లైబ్రరీ నుండి పుస్తకాలు తెచ్చుకొని చదివేదాన్ని దసరా సెలవులకి సారథి వస్తున్నాడని పిన్ని చెప్పింది సాయంత్రం ఓ మాటు అక్కయ్యను రమ్మను అన్నది వచ్చి అమ్మతో చెప్పాను పిన్ని పిలిచిందని మళ్ళీ ఏమొచ్చిందే నిర్మల్ వచ్చిందా రాలేదు మరెందుకు రమ్మన్నదో అన్నాను పిన్నికి నలుగురు కూతుళ్ళ తర్వాత ఆఖరివాడు సారథి అమ్మాయిల్లో ఆఖరిది నిర్మలక్క ఆమెను హాస్టల్లో ఉంచి బిఏ వరకు చదివించాడు బాబాయ్ మంచి జమీందారులకే ఇచ్చి వివాహం చేశారు మూడు మూడు అక్కయ్య బావతో దెబ్బలాడొస్తుంది అసలు కారణం తెలియదు అమ్మ నాన్న పిన్ని మాత్రం చదువు వల్లే ఈ అనర్థం సంభవించిందని భావించేవారు నన్ను సిటీకి పంపి చదివించకపోవటానికి అది ఓ కారణమే కానీ బాబాయికి పై కనరు సాయంత్రం అమ్మ వెళ్తుంటే కుతూహలాన్ని అంచుకోలేక నేను వెళ్ళాను రాక్కయ్య సెలవులకు వస్తూ నీ కొడుకు మన అమూల్యకు వరుణ్ణి తెస్తున్నాడట పిన్ని నవ్వింది సంబరంగా ఏమిటి అసలు సంగతి తనతో పాటు బీఎస్సీ చదువుతున్నాడట శ్రీధర్ అని కలవారేనట అన్నింటికన్నా ముఖ్యం అబ్బాయి అందమైనవాడట అలాగా పెద్దవాళ్లకు పట్టదు సారథి బంగారు తండ్రి ఎన్ని తెలుసో అమ్మ అప్పుడే నా వివాహ తంతు ఊహించుకొని మురిసిపోయింది బావగారు చెవుల వెయ్యి అన్నది గోరుచిక్కులు తుంచుతూ పదిహేను పదహారు సంవత్సరాల వయసు తీయని కోరికలు తెలుసు నా చెవుల్లో గండు తుమ్మెదల రొదల అందమైనవాడు శ్రీధర్ అందమైనవాడు ఓ అజ్ఞాత కంఠం అరవసాగింది ఎవర్లా ఉంటాడు నేను సిటీలో చూసిన సినిమా హీరోలాగా ఉంటాడా అతని ఊహారూపాన్ని రకరకాల భంగిమలలో నా హృదయ పలకంపై గీస్తున్నాను వాళ్ళు కట్నం అడిగే బాపత్ కాదక్కయ్యా వాళ్ళిద్దరన్నలకి సాధారణమైన సంబంధాలేనట ఎంత మంచివారో అనుకున్నాను వాళ్ళు వద్దన్నదే చాలని ఊరుకుంటామంటే పిచ్చిదానా పిల్లలకి అనుకున్నది ఇచ్చే తీరుతాం అమ్మ అంటోంది నాకు పగటి కలలు ఎక్కువయ్యాయి నా మనసు ఆ శ్రీధర్ చుట్టే పరిభ్రమించసాగింది నవదంపతులం కుడికాలు మోపి గృహప్రవేశం చేశాము నేను తలవంచి కూర్చున్నాను మాటలు రావా అతని ప్రశ్నతో తల మరింత వంగిపోయింది అతను చేతిని గిల్లాడు కెవ్వు మన్నాను నా కళ కరిగిపోయింది ఛ ఈ ఊహ బాగుండలేదు అనుకున్నాను అమ్మ పిలిస్తే వెళ్ళాను మళ్ళీ రాత్రి పడుకోబోయే ముందు కూడా తీయని మల్లెలమాలలు అలంకరించిన పాన్పు కన్నా తెల్లటి దుప్పటి పరిచారు పూలజడ భారంతో నగల బరువుతో అడుగు వెయ్యలేకపోతున్నాను అతను నా దగ్గరగా వచ్చాడు నా గడ్డం పట్టి ముఖం పైకెత్తాడు అమూల్య అందమైన నీకు అలంకారాలెందుకు నాకు తోచలేదు ఏమనాలో వంగి పాదాలు కళ్ళకద్దుకుందామని అది చెయ్యలేక ఊరుకున్నాను అమ్మడు మీ అమ్మ మంచినీళ్లు మర్చిపోయిందిరా నాన్న పిలిచాడు విసుక్కుంటూ లేచి మంచినీళ్ళు ఇచ్చొచ్చాను మీ అమ్మ మునిపట్ల తిరగలేకపోతుంది పై పనులకు కుర్రవాడిని పెట్టుకోవాలమ్మా అని ఆయన అంటున్నా వినిపించుకోలేదు కమ్మని కల చెదిరినందుకు కోపం వచ్చింది అతన్ని ఏమని పిలవాలి శ్రీధర్ అనాలా ఏమండి అనాలా నిజంగా నా ఊహలే కానీ రక్కలు అంటే బాబాయి కూతుళ్ళ పెళ్లిళ్ళు అయ్యాయి అన్నయ్య పెళ్ళైంది ఎవరూ సినిమాలల్లో చూపించినట్టు పూల పాన్పులు వెయ్యలేదు శ్రీధర్ శ్రీధర్ అని నా మనసు కలవరించసాగింది నేనేనా ప్రతి కన్యా ఇంతేనా ఆ రోజు సారథి వస్తున్నాడు అతనితో శ్రీధర్ వస్తున్నాడు అనుకుంటే నాకెక్కడలేనా ఆనందం కలుగుతోంది నా కాలు భూమి మీద నిలవటం లేదు పిన్నికి పిండి వంటల్లో సాయం చేశాను ఈసారి పండుగకు అక్కయ్యలు రాకపోతే బావుండును అక్కయ్య లేకపోతే ఎవరైనా వస్తే పిన్ని నన్నే పిలుస్తుంది అతన్ని చూడవచ్చు ఆరాటంగా పిన్ని పిలుపు కోసం చూశాను ఆవిడ పిలవగానే వెళ్ళటానికి తయారుగా ఉండాలని పట్నం వారికి ఫ్యాషన్లు ఎక్కువని నైలెక్స్ పరికిణి కట్టుకున్నాను కనకాంబరాల మా మాల కట్టి రెండు జడల్లో తురుముకున్నాను అద్దం ముందు కూర్చుంటే నా ముఖమే నాకు ముద్దుగా కనిపించింది మీరంతా నవ్వకండి ఆ వయసులో అందరూ అంతేనేమో అక్కయ్య పిన్ని పిలిచింది నేను పరిగెత్తుకుని వెళ్ళాను అమ్మను ఒక్కసారి రమ్మనవే అన్నది పిన్ని మీద విపరీతమైన కోపం వచ్చింది అన్నయ్య వచ్చాడా పిన్ని ఉండబట్టలేక అడిగాను వచ్చి గంట అయింది అని వెళ్ళిపోయింది అమ్మ వెళ్ళి శ్రీధర్ని వచ్చింది నా చెంపలుని మీరి మెటికలు విరిచింది చాకు లాంటి కుర్రాడు సంబంధం కుదిరితే మన అదృష్టం అన్నది నాకు కుతూహలంగా ఉంది మా చిన్నన్న అందగాడిని మా ఇంట్లో అందరం అంగీకరిస్తాం ఎవరితోనైనా పోల్చేటప్పుడు అతని ప్రస్తావన వస్తుంది అమ్మని ఎలా అడగటం చిన్నన్నలా ఉంటాడా అని ఈ లోపల అమ్మే చెప్పింది ఏమండి నాలుగు వేలు ఎక్కువైనా ఈ సంబంధం పైకి పోనివ్వద్దు అందమైన కుర్రాడు మన రెండో అబ్బాయిలా ఉంటాడా మన రెండో అబ్బాయి అందంగా ఉన్నాడు కానీ ఎత్తు లేక ఆడపిల్లలా అని కనిపిస్తాడు ఇతను చాలా బాగున్నాడు మా అమ్మ ఈసారి ఎందుకు చిన్నయని గూర్చి నిజం అంగీకరిస్తుంది ఎవరన్నా ఆ మాట అంటే గయ్యం అనేది అతన్ని చూడాలి ఎలా అతనికి నా విషయం చెప్పలేదా అలా ఆలోచిస్తుండగానే పొద్దు తిరిగిపోయింది సాయంత్రం షికారుకు వెళ్తూ సారథి శ్రీధర్ వచ్చారు అంతవరకు అతన్ని చూడాలని ఉవ్విళ్ళు ఉన్న నేను వారిని చూస్తూనే లోపలికి పరిగెత్తాను రండి బాబు రండి నాన్న ఆహ్వానించాడు ఏమిటి పెద్దనాన్న చిక్కిపోయారేం అన్నయ్యలిద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారు ఇంకా విచారం దేనికి ఏమో అమ్ములకు వివాహమై అది కాపురం చేసుకుంటేనే నాకు శాంతి అంటున్నాడు నాన్న మెల్లగా గదిలో నుండి బయటకు వచ్చి తొంగి చూశాను నా హృదయం మీటి వదిలిన వీణతీ గల కంపించసాగింది అమ్మ చెప్పిన దానికంటే నేను ఊహించిన దానికంటే రెండు రెట్లు బాగున్నాడు నల్లని నొక్కుల జుట్టు విగ్గు పెట్టినట్లుంది పసుపు రంగు ముఖానికి నలుపు పూసినట్లున్న గీ పూసినట్లున్న గీయని గడ్డం ఎత్తు పొడవతో హుందాగా ఉన్నాడు నేనే నన్ను ఏమిటి ఏ అమ్మాయి అయినా అతన్ని ఇష్టపడి తీరుతుంది అమ్మడేది సారథి అడిగాడు అమ్మడు నాన్న కేక వేశారు నా నోరు మూగబోయింది ఇప్పటి వరకు ఇక్కడే ఉంది వాళ్ళమ్మకు వంటింట్లో సాయం చేస్తుందేమో అమ్మడు అమ్మ పిలిచింది ఏమిటమ్మా అమ్మ దగ్గరికి వెళ్ళాను ఆమె మూడు గ్లాసుల్లో నింపిన నిమ్మరసం ముందు పెట్టుకొని ఒక చుక్క నాలుక మీద వేసుకొని చూసి మరో సగం చెంచా పంచదార కలిపింది గ్లాసులు ట్రేలో పెట్టింది ఇచ్చిరా అమ్మ పోమ్మ నువ్వే ఇచ్చేయి అన్నాను తలుపుకేసి ముఖం దాచుకొని అబ్బాయి చదువుకున్నవాడు సిగ్గుపడితే ఎలా తప్పదన్నట్టు ట్రే తీసుకుని వెళ్ళాను ట్రే వారి ముందున్న బల్ల మీద పెట్టాను నమస్కరించాను మా పెదనాన్నగారి గారాల కూతురు మా చెల్లాయిరా అలాగా ఏం చదువుతున్నావు అతని ప్రశ్న నాకు ఎంత ప్రయత్నించినా మాట రాందే టెన్త్ వరకు వచ్చింది ఆపేశాం మా ఊళ్ళో బడి లేదు సారదే జవాబు చెప్పాడు తీసుకోండి బాబు ఇద్దరు నిమ్మరసం తీసుకున్నారు నాన్న తన రసం నాకిచ్చాడు ఎందుకు నాన్న నేను తెచ్చుకుంటాను నీకు లేదని కాదమ్మా వయసు వస్తుందా పోతుందా నిమ్మరసం పడదు ఒరై సారది రేపు భోజనం ఇక్కడే రా రేపు కుదరదు పెదనాన్న మేం దగ్గరలో ఉన్న చెరువుకి ఈతకు వెళ్ళి మన తోటలో ఉందామని ఉంది ఎల్లుండొస్తాం లేచాడు గ్లాసు కింద పెట్టి తొందరేం కొన్ని పాటలు టేప్ చేశాం విందామని వాళ్ళని సాగనంపుతూ బయట వరకు వెళ్ళాడు నాన్న నాకు నిరాశ కలిగింది అతను ఒక్కసారైనా తిరిగి చూస్తాడేమోనని నేను మెల్లిగా సింహద్వారం వరకు వెళ్ళాను అతను తిరిగి చూడలేదు పెద్దవారుంటే అతి వినయం ప్రదర్శించాలి కాబోలు ఆ పూట నా ఆనందానికి లేవు నేను నిద్రపోయానని అనుకున్నారేమో అమ్మ నాన్న మాటల్లోకి దిరా దిగారు ఏవండి అబ్బాయి ఊ అనగానే వెళ్ళి తల్లి తండ్రితో రండి ఈడు జోడు బాగుంది అమ్మ ఆదుర్దా మనం వెంట పడితే మరో నాలుగు వేలు ఎక్కువంటారు నిదానంగా అడుగుదాం నాలుగు రోజులు ఉంటాడు కదా అమ్మాయి అతన్ని అయస్కాంతంలా తన వైపు లాగుతుంది చూడు ఎన్ని కబుర్లు చెప్పినా డబ్బు దగ్గరకు వచ్చేటప్పటికీ ఎక్కడ లేని ఆలోచనలు మనకేం పది మంది ఉన్నారని పది మంది లేరని బాధెందుకు ముప్పై తొమ్మిదేగా మళ్ళీ కను నాన్న హాస్యం చేశారు ఎవరన్నా వింటే నవ్వుతారు మన పెద్దాడికి ఇరవై ఎనిమిది వచ్చాయి అన్నది అమ్మ నాన్న అమ్మ వయసెప్పుడు దాస్తారు అమ్మ నాన్న నాకు ముగ్గురికి నచ్చారు ఇంకేం అతనితో నా వివాహం అయినట్టే అనుకొని మురిసిపోయాను ఆ రోజు అతను మా ఇంటికి భోజనానికి వస్తాడని అమ్మ వంటంతా చేసి ఒక్క గారెలు వండటం మాత్రం ఉంచేసి నాకు పూల జడవేసింది జడగంటలు చివరికల్లింది పట్టుపరికిని కట్టుకొని ఒడ్డా పెట్టుకున్నాను కళ్ళ నిండుగా కాటుక పెట్టుకున్నాను అప్పుడే పెళ్లి కళ వచ్చిందే పిన్ని నవ్వింది ఏమిటే ఈ అంకం అవతారం హాయిగా మామూలుగా ఉండలేవు నిర్మలక్ అడిగింది నువ్వెప్పుడొచ్చావు అడిగాను రాత్రే వచ్చాను బావుగారు వచ్చారా క్యాంప్ ఉంది పండగ నాటికి వస్తారు అన్నది లోపలికి తొంగి చూశాను అతను సారథితో కలిసి కాఫీ తాగుతున్నాడు అమ్మడు నిర్మలక్కలు రమ్మనవే అన్నది అమ్మ ఆమె మాట అక్కకు చెప్పి వచ్చేశాను నా హృదయం అతనికి స్వాగతం చెప్పాలని ఆతృతపడుతోంది ఎన్నో ఊహించుకుంటున్నాను అమ్మ పీల్చి అరటాకులు కొయ్యమంది పొద్దున జీతగాడు వచ్చినప్పుడు ఏం చేశావు దాంతో కోయిస్తావా ఆకులు జరుగు తల్లి నేను కోస్తాను నా అన్నగారు వచ్చారు నిజంగా అల్లుడు వచ్చినంత హడావుడి చేశారు పన్నెండు దాటాక వచ్చారు నువ్వు కూర్చుండు అని అమ్మే వడ్డన ప్రారంభించింది అతను ఒక్కసారి తలెత్తి నా వంక చూశాడు మళ్ళీ తలవంచుకున్నాను అతన్ని చూస్తుంటేనే కడుపు నిండినట్టుంది నిర్మలక్క ఏదో మాటల్లోకి దింపింది నాకు చికాక్గా ఉంది భోజనాలయ్యాక అందరం హాల్లోకి వచ్చాం ఏమో బాబూ పల్లెటూరు వంటలు పల్లెటూరు పద్ధతులు నాన్న చేతులు నులుముకుంటూ ఒకప్పుడు అందించారు భలేవారు కమ్మటి భోజనం శుభ్రమైన గాలి నాకైతే ఇక్కడే ఉండిపోవాలని ఉంది అన్నాడు శ్రీధర్ చూచావుటే అమ్మడు నా వంక చూసి ముసిముసిగా నవ్వింది వాళ్ళ ముగ్గురు పేకాడుకుంటూ కూర్చున్నారు నేను లోపలికి వచ్చేశాను అమ్ముడు రావే శ్రీధర్ ఓడిపోతున్నాడు కాస్త సాయం చెయ్యి సారథి పిలిచాడు శ్రీధర్కి సాయం చేయటం నా అదృష్టంగా భావిస్తాను అతను ఏమనుకుంటాడో అతను సీరియస్గా తన కార్డ్స్ చూసుకుంటున్నాడు అలా ఉన్నప్పుడు అతని ముఖం పదే పదే చూడాలనిపిస్తుంది నాన్న అక్కడే పడుకుని కొనుక్కు తీస్తున్నాడు అమ్మ వంటింట్లో ఉంది తనవి తీరా అతన్ని చూశాను నా హృదయపీఠంపై ప్రతిష్ఠించాను అతను నావాడు అన్న నమ్మకం ఏర్పరచుకున్నాను అందుకే అతని ముందుకు వెళ్ళలేకపోతున్నాను పది రోజులు గడిచిపోయింది కూడా తెలియలేదు ఆ రోజే వారి ప్రయాణం నాకు దిగులుగా ఉంది ఒకవేళ అతను అతను పరీక్షలైనాకే పెళ్ళి అంటే నిరీక్షించే ఓపిక నాకు లేదు అమ్మడు ఈ కాజాల ప్యాకెట్ సారథికిచ్చురావే అబ్బాయికి ఇష్టమట అన్నది అమ్మ పోమ్మ నాకు సిగ్గని చెప్పలేకపోయాను ఇదిగో ఆ అబ్బాయి నిన్ను సరిగ్గా చూడలేదని ఆరోపించాడట వెళ్ళి కనబడు బడాయి విసుక్కుంటూ వెళ్ళాను అదంతా నటనే అతను సారథి గదిలో ఉన్నాడేమో నిర్మలక్కయ్య వెళ్ళిపోయింది పిన్ని ఒక్కర్తి పచ్చళ్ళు అవి సర్దుతోంది నేను నేరుగా గది ముందుకు వెళ్ళాను సారీ సారథి ఆ అమ్మాయిని భరించడం నా వల్ల కాదు నాకు కాస్త నాగరికత నేర్చి చదువుకున్న అమ్మాయి కావాలి అది శ్రీధర్ గొంతు మరొక్కసారి ఆలోచించరా నాగరికత నలుగురిని చూస్తే నేర్చుకుంటారు నెల రోజుల్లో మారిపోతుంది చూడు ఓహో నెల రోజుల్లో నీ చెలలికి డిగ్రీ కూడా ఇప్పించేస్తావా ఏం నా కాళ్ళ కింద భూమి కదిలినట్టయింది శ్రీధర్ ఒరే నాకు ఇప్పుడిప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదురా కొంప తీసి మీ పెద్దమ్మ పెద్దనాన్న ఆ పూల జడతో కానీ చెప్పావా ఏం ఎందుకు పాపం వారి మర్యాదలు చూస్తే ఒక్క క్షణం అక్కడ ఉండలేకపోయాను పూలజడట అతనికి నా తల్లిదండ్రుల పట్ల జాలి చూపే అర్హత ఉందా అట పాపం చేతిలోని కాజాల పొట్లం అక్కడ పడేసి ఇంటికి పరుగులు పెడుతూ వచ్చాను అతని ప్రతిమను ప్రతిష్ఠించిన నా హృదయ పలకం పగిలిందేమో అప్పుడు చిన్నదాన్ని నా ఆవేదనకు అక్షరాకృతి ఇవ్వలేని దాన్ని ఎంత సిగ్గో అమ్మ నవ్వుకోవటం చూసి గొంతెత్తి అరవాలనిపించింది సిగ్గు కాదు అతను గర్విష్ఠి అని ఎంత ధైర్యం డిగ్రీ తెచ్చుకోవటం ఓ పెద్ద ఘనకార్యమా నెల రోజుల్లో డిగ్రీ ఇప్పించేలా ఉన్నావు ఎంత హేళనా నాగరికత డిగ్రీలో ఉంటుందా నా మనసు కుతకుతలాడిపోతోంది నాగరికతకు డిగ్రీయే కొలబద్ద అయితే డిగ్రీ తెచ్చుకోవడం కష్టమా చదువుకున్న అమ్మాయే సంసారం చేస్తుందా అతని దృష్టిలో ఏడ్పు రావటం లేదు పౌరుషంగా ఉంది బాధ కలగటం లేదు పట్టుదలగా ఉంది పెద్దమ్మ సారథి వచ్చాడు అతని వెనకాల శ్రీధర్ వచ్చుంటాడు చటుక్కున గదిలోకి తప్పుకున్నాను వెళ్తున్నాం పెద్దమ్మ అమ్మడేది అమ్మడు అన్నయ్య పెడుతున్నాడట రావే అన్నది లేచి వెళ్ళి అన్నయ్యను చడామడా తిట్టాలనిపించింది నా పదహారేళ్ల జీవితంలో ఎన్నడూ ఎదుర్కొని హేళన ఏమంటున్నాడ్రా ఇద్దరూ నా గది ముందుకు వచ్చారల్లే ఉంది అతన్ని వదిలి నేను వివరంగా ఉత్తరం రాస్తాను మన అమ్మడికేం బంగారు బొమ్మ సారథి అన్నాడు ఏదో నాయన ఈడు జోడు కలిసి అన్యోన్యంగా ఉంటే అదే చాలు సుగుణం వచ్చిందా పెద్దాడు లేదు బంగారం లాంటి పిల్ల అన్నది అమ్మ అమ్మడు సారథి వచ్చాడు ఇప్పుడు పడుకున్నావేం వాడిపై పెంచుకున్న కోపం కరిగిపోయింది మధ్యన వాడేం చేస్తాడు తలనొప్పురా అన్నయ్య ఒకటే బొంగరంలో తిరిగావు పిన్ని ఎప్పుడొచ్చిందో నుదురు తాకి చూసింది వస్తానే సారథి ఒక మొట్టికాయ వేసి బయలుదేరాడు అమ్మ పిన్ని అతను వెనకాలే వెళ్ళారు మనసు ఉండబట్టలేదు మెల్లగా లేచి నాన్నగారు పడుకునే గదిలోకి వెళ్ళాను వాళ్ళు గేటు తీసుకుని పోవటం కిటికీ గుండా చూశాను నాపై నాకే కోపం వచ్చింది చిరచిరా ఇంట్లోకి వచ్చి అమ్మ ముందు అద్దం ముందు నిల్చున్నాను నా చెవులుకున్న పెద్ద జూకాలు మాటీలు నన్ను వెక్కిరించాయి అవి తీసివేశాను జిగినీ గొలుసు సూర్యహారం అరవంకి అన్నీ తీసి ఒంటిరాయి దుద్దులు ఒంటిపేట గొలుసు ఉంచుకున్నాను అవన్నీ తీసావేం కాసుల పేరు గుళ్ళ పేరు కూడా ఉంటే తీసివ్వు వేసుకుంటాను విసురుగా అన్నాను అమ్మ ముసిముసిగా నవ్వుకుంది బహుశా అతని సలహాపై తీస్తున్నాను అనుకుందేమో ఆ రాత్రంతా నిద్రలేదు నేను కన్న కలలు తలుచుకుంటే నాకే సిగ్గుగా ఉంది ఎనిమిది గంటలకి అమ్మ లేపితే లేచాను నేను కాలకృత్యాలు తీర్చుకొని వచ్చేసరికి అమ్మ ఊహాగానాలు చేస్తోంది ఎవ్వరూ ఈ ఊళ్ళో చెయ్యనంత ఘనంగా చెయ్యాలి పెళ్ళి అందరూ అనుకోవాలి పెళ్ళంటే అమూల్యదేనని కంచాలు చెంబు చేయించాము కన్యాదానం చేసేటప్పుడే పళ్ళెం హారతి పళ్ళెం బిందే చేయించాము నా కడియాల తోడాలు అందుకే ఉంచాను వచ్చావా అమ్మడు ఈ కాఫీ తాగు గ్లాస్ ఇచ్చింది నాన్నగారు పీట మీద కూర్చుని రెండోసారి కాఫీ తాగుతున్నారు అమ్మ తటపటాయించాను ఎప్పుడు వారు నా మాట కాదనలేదు నేను ఎదిరించలేదు ఈనాడు నా మాట వారు మన్నిస్తారా ఏంటే పిలిచావు మాట్లాడవు ఏమీ లేదు గబగబా కాఫీ తాగి గ్లాస్ ఇచ్చేశాను అలా రెండు రోజులు గడిచాయి నేను చెప్పాలనుకున్నది అమ్మతో చెప్పలేకపోయాను నా దినచర్యలోనే మార్పు వచ్చింది మల్లెలు రాలిపోతున్నాయి బాబా ఇంటికి వెళ్ళి రెండు రోజులైంది ఎప్పుడూ గలగలా మాట్లాడే నేను మాటలు రానట్టుండిపోయాను అమ్మే గమనించింది ఏమిట్రా తల్లి నాతో చెప్పవు అన్నది అడిగినప్పుడు చెప్పాలని నిర్ణయించుకున్నాను చెప్పు తల్లి నువ్వేదో పోగొట్టుకున్నట్లు తిరుగుతున్నావు ఆమె ఆప్యాయతకి కరిగిపోయాను అమ్మా ఆమె ఓడిలో తలదాచుకున్నాను చెప్పమ్మా నా ముంగురులు సవరించింది అమ్మా నేను చదువుకుంటానమ్మా నా పెళ్ళికేం తొందర అమ్మడు ఆమె ఆశ్చర్యపోయింది అవునమ్మా కనీసం బిఏ వరకు చదవాలని ఉంది ఇప్పుడు చదివేందుకమ్మా అనగలిగింది మరెప్పుడు ముసలివాళ్ళైనాక చదువుతామా అన్నాను రోషంగా అమ్మ ఏం మాట్లాడలేదు ఆ రోజే వెంకటాచలం మాస్టర్ ఇంటికి వెళ్ళాను ప్రైవేట్గా మెట్రిక్కి కట్టవచ్చని చెప్పారు ఏదైనా స్కూల్ నుండి వెళ్ళాలా లేదా కనుక్కొని చెబుతానన్నారు పుస్తకాలు వగైరా అడిగొచ్చాను సాయంత్రం నాన్న పిలిచారు ఏం తల్లి చదువుకుంటానన్నావా అవును నానా వద్దనుకుని సంబంధాలు చూస్తున్నాం కదా ఇప్పుడు సంబంధం కుదిరిందా నాన్న రేపో మాపో సారథి ఉత్తరం రాస్తాడు అన్నాడాయన ఎంతో నమ్మకంగా అతనికి అంతా చెప్పాలనుకున్నాను కానీ నోరు రాలేదు ఆయన కుదిరించినా నాకు అక్కర్లేదు నాన్న నాకు చదువుకోవాలని ఉంది డిగ్రీ వచ్చాక మీరు ఎవరిని తెచ్చి పెళ్లి చేసుకోమని అన్నా చేసుకుంటాను అన్నాను ఖచ్చితంగా నువ్వు చిన్నదానివి నీకు తెలియదు మేము మంచి చెడ్డలు ఆలోచించి చేస్తాం మొదటిసారిగా నాన్న కసరుకున్నారు నాకు తెలుసు నాన్న మారుతున్న కాలంతో పాటు మనము మారాలి ఆయన కసురుకు నేను విసురుగా జవాబు చెప్పాను విన్నావుటే అమ్మను కేక వేశారు అది ఎన్నాడైనా అది ఎన్నడైనా మనల్ని కాదని ఇది కావాలి అది కావాలి అని అడిగిందా మరి ఈసారి చదువుకుంటానంటోంది అమ్మ మాటలు మింగింది నాన్న ఏమాత్రం కోపంగా ఉన్నా అమ్మ తన అభిప్రాయం ఖచ్చితంగా చెప్పదు నాకు తెలివి వచ్చిన దగ్గర నుండి చూస్తున్నాను ఏమిటే నసా నీకు చదివిద్దామని ఉందా అది నోరు తెరిచి అడిగింది కదా వారి బాధులాటలోనే బాబాయ్ వచ్చారు విషయం విని అతను చాలా సంతోషించాడు నన్ను దగ్గరకు తీసుకున్నాడు మా బంగారు తల్లి బుర్రలో ఇన్ని ఆలోచనలున్నాయా అన్నయ్య నేనే చెప్దామనుకున్నాను నా దురదృష్టం వల్ల చదివించిన నిర్మల కాపురం బాగాలేదు నేను చెప్పినా మీరు హేళన చేస్తారని చెప్పలేదు అన్నాడు అది కాదురా ఉత్తరాలు పద్దులేగా రాసేది ఎంత చదివినా ఏం చేసినా అక్కడే పొరబడుతున్నావన్నయ్య మనమంతా కలిసి స్త్రీలను వంటింటికే అంకితం అనుకున్నాము ఆమెకు సమానమైన అవకాశం ఇస్తే ఏదైనా చేయగలదు ఆర్థిక సమానత్వం రావాలంటే చదువు ముందు అవసరం మన స్త్రీలను మనం ఎలా తయారు చేశామంటే మగవాడన్న ప్రతి మాటకు గంగిరెద్దులా తల ఊపుతూ తనంతాను ఓ నాజూకు బొమ్మ అనుకుని ఓ పరిధిలో బిగించుకొని పరిధిని ఛేదించుకొని స్వతంత్రంగా ఆలోచించే స్త్రీలను చూసి నవ్వే పరిస్థితిలో ఉన్నారు అది పోవాలంటే వారి ఆలోచన పరిధి పెరగాలి డిగ్రీ తెచ్చుకొని నిర్మల ఏం సాధించింది అది సాధించిందేమిటో అందరికీ అర్థం కాదన్నయ్య దురదృష్టవశాత్తు నిర్మల అత్తగారింటి పరిస్థితులే ఏ అమ్మాయికి ఎదురైనా పుట్టిల్లు చేరుకునేవారు విద్యతో అబ్బిన వికాసం ఆత్మవిశ్వాసం వల్ల జీవితానికి భర్త అవసరమే కానీ అతను లేకుండా బ్రతకవచ్చునని నిశ్చయించుకుంది ఒరే ఏమిట్రా నువ్వు అంటున్నది నిజమన్నయ్యా తన తప్పు లేనప్పుడు వంశగౌరవము సింగినాథం అనక అమ్మాయి ఉద్యోగం చూసుకున్నది అల్లుడు తన పద్ధతి మార్చుకోక తప్పలేదు ఇప్పుడు హాయిగా ఉన్నారు ఏమిటయ్యా మాతో ఎన్నడూ అనలేదేం అమ్మ ఆశ్చర్యంగా చూసింది మీరు పరు ప్రతిష్టలే ముఖ్యం అనుకుంటారు అందుకే అనలేదు నిర్మల తల్లి అతనికి బుద్ధి చెప్పిందా నాన్న ఆశ్చర్యపోయారు ఆ తరువాత నిర్మల కత్తగారి వైపు వారి గురించి మాట్లాడారు అమ్మాయిని పీడిస్తే ఉన్నవాడు తండ్రి ఇస్తాడని ఆశపడ్డారు నిర్మల మాత్రం ఏమాత్రం లొంగక నా తమ్ముడు చదువు అయిపోయాక నిజంగా మా నాన్న భాగం పెడితే సంతోషిస్తాను గాని అడిగి తీసుకోను అందట వాళ్ల బావను ఒత్తిడి చేస్తే బావ డబ్బుకు కటకటలాడుతున్నట్టు నటించి డబ్బు తెమ్మని వేధించాడట కావాలంటే నా బ్రతుకేదో నేను బ్రతుకుతాను పీడించి డబ్బు తేవటం నా వల్ల కాదు మన సంసారం అంతగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే ఉద్యోగం చేస్తాను అన్నదట లోకం గయ్యాలి గయ్యాళిదనుకోదు లోకం మరి ఒక్కరైనా రేపు దాన్ని ఆదుకుంటారా ఉద్యోగం చెయ్యని వారు కూడా అత్తలతో చాకరీ చేయిస్తున్నారు కదా బాబాయ్ అడిగాడు అమ్మ జవాబు చెప్పలేదు ఆలోచిస్తూ ఉండిపోయింది బాబాయ్ వెళ్ళగానే నాన్న సీరియస్గా ఉత్తరాలు రాయటానికి కూర్చున్నారు అవి ఎవరికి రాస్తారో నాకు బాగా తెలుసు అన్నయ్యకు వదినకు రాస్తారు వారు నా అభిప్రాయంతో ఏకీభవిస్తారన్న ఉంది నిశ్చింతగా నిద్రపోయాను ఆ రోజు నా జీవితంలో మరుపురాని రోజు అన్నయ్య నన్ను ఎత్తి గిరగిరా తిప్పాడు నేను మెట్రిక్ సెకండ్ క్లాస్లో పాస్ అయ్యాను ప్రెస్లో వార్త తెలియగానే అన్నయ్య ఊరికొచ్చాడు ఇదంతా నీకృషే అన్నయ్య ట్యుటోరియల్ కాలేజీలో చెప్పింది కాక వదిన నువ్వు కృషి చేశారు అన్నాను నాకు తెలుసమ్మా మొదటి నుండి శ్రమపడితే ఫస్ట్ క్లాస్ వచ్చేది అన్నాడు ఆ రోజే నాకు ఎంత సంతోషంగా ఉందో వర్ణించలేను తెప్పల మీద తేలిపోయినట్టుగా ఉంది అమ్మ పండగనంత ఉత్సాహంగా వంటలు చేసి భోజనాలు పెట్టింది కాలేజీలో చేరుతానంటావా అమ్మడు నాన్న దిగులుగా అడిగాడు నాన్న దిగులు చూస్తే నాకు ఎలాగో ఉంది కానీ తప్పదు అదేమిటి నాన్న తను మొదటి నుండి చెప్పిందిగా అన్నయ్య అడిగాడు సరే హాస్టల్లో సీటు కోసం ప్రయత్నం చేయరా నేను సిటీలోనే కదా ఉండేది ఆశ్చర్యంగా చూశాడు అన్నయ్య వంక ఉంటావనుకో కోడలి మంచితనాన్ని దుర్వినియోగపరచడం నాకు ఇష్టం లేదు అదీ కాక సుగుణ అమ్మాయే కదా నాన్నను చూచి ఆయన కడుపులో పుట్టినందుకు గర్వించాలనుకున్నాను అతనిలా ఎందరు ఆలోచిస్తారు కోడలు వెట్టి చాకిరి కోసమే పుట్టిందన్నట్టు మాట్లాడేవారే ఇప్పుడు అమ్మడికి మనం ఏం చేయాలి జడవేయాలా అన్నం పెట్టాలా దాని పనులు అవే చేసుకుంటుంది పరీక్షల ముందు కోడలు కష్టపడిపోతుందనుకుంటే అమ్మను పంపించు అన్నాడు అన్నయ్య సరే ఇంటికి పెద్దాడవు అడవు నీ కానీ అన్నారు నాన్న నిర్మలక్క అభినందించింది సారథి ఊర్లోనే ఉన్నాడు నాతో ఎందుకో ఫ్రీగా మాట్లాడలేకపోతున్నాడు అన్నయ్య తెచ్చిన కోవా బిళ్ళలు తీసుకుని వాడి గదికి వెళ్ళాను ఏరా అన్నయ్య పరీక్ష పాస్ అయ్యాను అభినందించాలని తెలియదా పోలిలే స్వీట్ తీసుకో అన్నాను అతను స్వీట్ తీసుకొని నా వంక యగాదిగా చూశాడు ఏమిట్రా అలా చూస్తావు ఏం లేదు నువ్వు ఇప్పుడు ఎంత నాజూక్గా ఉన్నావో తెలుసా నెట్టూర్చాడు ఏం చేస్తావు అన్నాను ఒక విధమైన నిర్భయత్వం వచ్చింది ఏది బీఎస్సీ రిజల్ట్స్ రాని క్లాస్ వస్తే ఎంఎస్సి కాదనుకుంటే వ్యవసాయం అన్నాడు నువ్వుండే వాతావరణంలో వ్యవసాయం చేయలేవురా అదేం మీ శ్రీధర్ చేయనిస్తాడా ఫ్యాషన్ల పిచ్చిగల మీరు చేస్తారా అని అడగబోయి ఊరుకున్నాను కాసేపు కాలక్షేపానికి ఏదో మాట్లాడి పంపించి వేశాను వాడెందుకో బాధపడుతున్నాడు బహుశా శ్రీధర్ను బంధువుగా చేసుకోలేదన్న బాధ కావచ్చు ఇంటికి వస్తూనే మరోసారి అద్దం ముందు నిల్చున్నాను నా ముఖం నాకే కొత్తగా కనిపించింది లజ్జాభారంతో వాలిపోయే కళ్ళు గర్వంగా తడతళలాడుతున్నాయి చారుడు కొబ్బరి నూనె పట్టించి నున్నగా దువ్వే జుట్టు ఇప్పుడు పట్టులా వత్తుగా నిగనిగలాడుతోంది వదులుగా అల్లటం వలన అందంగా కదులుతోంది వంటిరాయి దుద్దులు అందంగా మెరుస్తున్నాయి ఒంటిపేట గొలుసు అందంగా జారినట్టుంది నిజంగానే మారిపోయాను నెల రోజుల తర్వాత సిటీకి వచ్చి కాలేజీలో చేరాను చీకు చింతా లేదు నేనే వద్దంటాను అడిగిందల్లా ఇచ్చే తల్లిదండ్రులు అపురూపంగా చూసుకునే అన్న స్నేహమయ్యి వదిన కాలం కళ్ళెం లేని గుర్రంలా పరిగెత్తుతోంది అన్నయ్య నేను కలిసి వదిన నేర్పించేవాళ్లం వదినకు పేకాట రాదు బలవంతంగా కూర్చోబెడితే అన్నీ థ్రిల్ చేసేది బ్రిడ్జ్ ఆడితే రెండు ఒక్కలాంటివా అని చూసుకోక ఎరుపైనా నలుపైనా సరే బెట్ పెంచేది వదిన వాళ్ళ తమ్ముడు రణధీర్ అక్కడే ఇంజనీరింగ్ చదువుతున్నాడు అతను రాగానే రమ్మి మానేసి బ్రిడ్జ్ ఆడేవారము అక్కయ్య నేను నమ్ముకుంటే నట్టేట ముంచుతావే ఏం చేయనురా అర్థమై చావదు ఆ బుర్రలో ఏముందో అన్నయ్య వేళాకోళంగా అడిగేవాడు మట్టి ఉందిలేండి అనేది వదిన ఉక్రోషంగా అన్యాయమే అక్కయ్య మా ఇంటి దగ్గర మరీ మెదనే ఉండేది సహవాస దోషం వల్ల అర్థోక్తిగా ఆపేవాడు రణధీర్ పార్ట్నర్స్ మార్చినప్పుడు అన్నయ్య వదినను మొట్టికాయలతో సత్కరించేవాడు కార్డ్స్ పారేసి వెళ్ళిపోయేది ఆమె అలక తీర్చడానికి ఆ పూట వంట బంద్ చేసి సరోవర్లో రకరకాల టిఫిన్ చేసి సినిమాకి వెళ్ళేవారం నాకు సరోవర్ దోశ అంటే చాలా ఇష్టం ఆ మధ్య వెదవ రోడ్డు లేక హోటల్ బండ్ పక్కగా ఉంటే ఓహ్ ఆ చల్లని గాలులు అలలు గుసగుసలు చెప్పనలవి కాదు అనుకునేదాన్ని అలాంటి సందర్భాలలో శ్రీధర్ గుర్తుకొచ్చేవాడు మీ ఆడపడుచు కవయిత్ర ఏమిటి కొంపదీసి అడిగేవాడు వాళ్ళక్కని ఏం కవిత్వం రాయకూడదా అబ్బే నేను ఆ మాట అనలేదు అనలేదు కానీ మనసులో ఉంది తరతరాలుగా మగవాడినన్న అహం కొన్ని పనులకు తనే అర్హుడన ఆధిక్యత మగవాడి ఆలోచనలు తప్పుదారి పట్టిస్తున్నాయి ఆడవాళ్లను హేళన చేస్తూ ఎద్దేవా చేస్తూ ఏడుస్తారు డిగ్రీ చదువులు మీకే వస్తాయి కసిగా అంటుంటే మధ్యలోనే తుంచేవాడు రణధీర్ అమ్మమ్మ ఎంత మాట అలాంటి అహంకారం లేదండోయ్ ఏదో మాటవర్స్ కన్నాను తను మాటవర్సుకే అందిలే అన్నయ్య సర్ది చెప్పేవాడు నా ఫస్ట్ ఇయర్ చదువు పూర్తి అయ్యేసరికి వదిన కొడుకును కన్నది ఆమె పరీక్షల ముందు పుట్టింటికి వెళ్ళింది అమ్మను పిలిపిస్తానంటే వద్దని ఉదయం చేసేదాన్ని వంట సాయంత్రం క్యారేజీ తెప్పించుకునే వారం అప్పుడప్పుడు చిన్నన్న కూడా వచ్చేవాడు వదిన వెళ్ళిన నెలకే ప్రసవించింది సెలవుల్లో అందరం వెళ్ళి నామకరణోత్సవం ఘనంగా జరిపించాం అమ్మ మంచి అమ్మాయిని చూసి మాకు తోడుగా పంపింది అందుకే రెండవ సంవత్సరం చదువు కూడా నిర్విఘ్నంగా జరిగింది సారథికి సీటు దొరక్క ఉజ్జయిని వెళ్ళాడు శ్రీధర్ స్టేట్స్కి వెళ్ళాడని తెలిసింది ఆ తరువాత అతన్ని దాదాపు మర్చేపోయాను అకస్మాత్తుగా పరీక్షల ముందు అధ్యాపకుడిగా ప్రత్యక్షమవుతాడని ఊహించనైనా లేదు నన్ను గుర్తుపట్టనట్లు నటిస్తున్నాడా నిజంగా గుర్తుపట్టలేదా నాకు అర్థం కాలేదు అమూల్య వదిన పిలిస్తే లేచాను బయటకు వచ్చి శుభ్రంగా చన్నీటితో ముఖం ముఖం కడుగుకొని నానిగాడితో కబుర్లు చెప్తూ కూర్చున్నాను వాడప్పుడే పెద్ద పోజులు అమ్మ కాదు మమ్మీ అనాలి డాడీ అంటే అంటే నవనాగరికుడు అయ్యావా నన్ను మాత్రం అత్తానే పిలవాలి అన్నాను చెత్తలా నా వంక చూసి పరుగులు తీశాడు రణధీర్ వస్తున్నాడు ఈ మధ్య అతన్ని చూస్తే భయం అవుతోంది అమూల్య గారి టైంలో ఇంట్లోనా నవ్వాడు మీ అక్కతో ఏమైనా రహస్యాలు మాట్లాడలేమో మాట్లాడండి పక్కింటి అజ్జి దగ్గరికి వెళ్తున్నాను గబగబా మెట్లు దిగాను ఏమండోయ్ అతను పిలుస్తున్నా వినిపించుకోలేదు అజ్జి అంటే ఆ కాంపౌండ్లో అందరికీ గౌరవం ఆవిడ అన్ని భాషలు అనర్ఘంగా మాట్లాడగలదు భర్త మహారాష్ట్రుడట ఆవిడ కర్ణాటక రాష్ట్రానికి చెందినదట కూతుర్ని ఆంధ్రాకి ఇచ్చారు కొడుకు మద్రాసు అమ్మాయిని చేసుకున్నాడు రెండవ కొడుకు పంజాబీ అమ్మాయిని చేసుకున్నాడు అజ్జీ వయసులో పెద్దదైన ఆమె భావాలు ఉదాత్తమైనవి అన్నది ఆచరణలో చూపించే వ్యక్తి ఆమె అంటే నాకు చాలా గౌరవం ఆమె దగ్గర మరో విశేషం ఉంది ఎవరి దగ్గర ఏ టాపిక్ మాట్లాడాలో బాగా తెలుసు అందుకే ఆమె దగ్గరికి తోచినప్పుడల్లా వెళ్తుంటాను ప్రేమ కోసమై వలలో పడనే పాపం పసిపిల్ల లలిత పాడుతూ నా వంక చూసి కన్ను గీట్టింది సుధా సీరియస్గా పిలిచాను ఏమిటే సుధా వచ్చింది హోటల్ అన్నపూర్ణలో కొత్త ప్రొడ్యూసర్ ఉన్నారనట కొత్తగా పాటలు రాసేవారు కావాలట మన లలితను రికమెండ్ చేద్దామా కొంటెగా అడిగాను లలిత ఒకసారి నా వంక చూసింది దీనికి ఇంకా తెలియదేమో సుధా నిన్న కథానాయక కావాలంటే దీని పేరు ఇచ్చొచ్చాను అన్నది పెదవి కొరుక్కుంటూ ఇంతలో మిగిలిన విద్యార్థులు వచ్చారు హాయ్ చాంద్ కాడా గుడ్ మార్నింగ్ ఆల్ట్రా మోడ్రన్ సలాం వాలేకుం సుధాజీ అందరినీ పలకరించాడు లలిత ఎప్పుడు బెల్ బాటమ్స్ మినీ స్కర్ట్స్ వేస్తుంది అందుకే అతను సరదాగా ఆల్ట్రా మోడ్రన్ అని పిలుస్తాడు లౌడ్ స్పీకర్ లాభం లేదు నువ్వు వేణు ఎన్ని ఇచ్చినా ఎంత ఆరాధించినా రాయిలా ఉన్న మనిషి ఆ శ్రీధర్ను చూస్తేనే పరవశించి పరవళ్ళు తొక్కుతుందేమో హృదయం లలిత నువ్వు నోరు మూస్తావా చటుక్కున నా నోరు మూసింది విదిలించుకున్నాను అదేం పరిహాసం అన్నాను నోరు ముయ్యమని ఇంతమంది ముందు అని అందరూ గొల్లును నవ్వారు బాటిని లెక్చరర్ వచ్చారు అందరూ బుద్ధిగా కూర్చున్నారు కొత్త వైస్ ఛాన్సలర్ పుణ్యమా అంటూ కాస్త క్లాసులు జరుగుతున్నాయి మొదటి సంవత్సరం క్యాంటీన్ కబుర్లతో గడిచిపోయింది విద్యార్థుల అవసరమైన అల్లరి కూడా చాలా వరకు తగ్గిందనే చెప్పాలి నిన్న మొన్నటి వరకు పరీక్షల మీదున్న నా దృష్టి ఇప్పుడు శ్రీధర్ వైపు మళ్ళీంది ఆరాధన అంటే ఏమిటో తెలియ చెప్పాలి నాగరికతకు నిర్వచనం చెప్పాలి ప్యాంటు షర్టు వేసుకోగానే నాగరికుడు కాదు డిగ్రీ తెచ్చుకోవడం సులువు అని నిరూపించాలి నా పళ్ళు బిగుసుకున్నాయి మిస్ అమూల్య ఉలిక్కిపడి లెక్చరర్ వెంక చూశాను ఫ్లోరల్ డయాగ్రామ్ అర్థమైందా అన్నాను నిజానికి ఆమె చెప్పిందేం వినలేదు ఆమె వెళ్ళిపోయింది మళ్ళీ గోల ప్రారంభమైంది శ్రీధర్ను ఎలా ఏడిపించాలి క్లాస్ రూమ్లో అస్సలు వీలు కాదు అవకాశమూ లేదు ఛాన్స్ వచ్చినట్టే వచ్చి వెళ్ళిపోయింది కనీసం ఆనాటి అమ్మడే ఈ అమూల్య అంటే ఎలా ఉంటుందో అతని ముఖం రెండు పీరియడ్స్ ఫ్రీగా ఉన్నాయి స్పెసిమెన్స్ చూసుకుందామని ఫార్టింగ్లో తేలిక సుధా అడిగింది అమ్మ వైస్ వైస్ ఛాన్సలర్ స్పెసిమెన్స్ వెంట ఇచ్చి పంపినా ఆశ్చర్యపోవద్దు లలిత వెటకారం చేసింది ఏదైనా ఒకసారి చూసుకుందాం ముగ్గురం పెడుతున్నాం లలిత కోసం ఎవరో వచ్చారు ఆమె వెళ్ళిపోయింది సుధా నేను ల్యాబ్కి వెళ్ళాం సుధా ప్రస్తావిస్తుంది కానీ ఏ ఏ ఒక్క పని పట్టుదలగా చెయ్యదు మనిషికి ఒకటే తొందర నిలకడలేదు ఒక్క బీర్వాలోనివి చూసేసరికి విసుక్కుంది పదవే ఓ కప్పు టీ పడితే గాని పని సాగదు అన్నది నువ్వు వెళ్ళిరా అన్నాను విసుగ్గా సుధా వెళ్ళిపోయింది అన్నీ చూసుకుని లేచేసరికి బయట బెల్ వినిపించింది ఇంటర్వెల్ లంచ్ బ్రేక్ ఒక గంట స్టోర్ నుండి బయటికి రాబోయి ఆగబో ఆగాను అందరూ అధ్యాపకులే కూర్చున్నారు ముందు బల్ల మీద స్వీట్ కార టీ సరంజామా ఉన్నాయి సరిగ్గా ఎదుటి కూర్చీలో ఉన్నాడు శ్రీధర్ ఎందుకో నవ్వాడు కళ్ళు మూసుకుపోయాయి కులకర్ణి గారు చూశారు నువ్వు అమూల్య మర్చిపోయాను శ్రీధర్ అమూల్య అన్నింటిలో పర్ఫెక్ట్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో అర్థం కాని చాప్టర్స్ ఉన్నాయట మీకు అభ్యంతరం లేకపోతే ఆంగ్లంలో అడిగారు నాట్ ఎట్ ఆల్ మీరింటికి వెళ్ళేటప్పుడు స్టాఫ్ రూమ్కి రండు రండి ప్రోగ్రామ్ చెకౌట్ చేసుకుందాం శ్రీధర్ అన్నాడు తలాడించాను యాంత్రికంగా ఇక్కడ పాఠాలు పరీక్షలు గొడవైనా ఏడీ మన కొత్త పెళ్ళికొడుకు రామ్మూర్తి గారు విసుక్కున్నారు ఆయన ఫిజికల్ కెమిస్ట్రీ చెప్తాడు అప్పుడు అర్థమైంది ఫిజిక్స్ ఫిజిక్స్ ఎంఎస్సి సుబ్రహ్మణ్య అయ్యంగారు పెళ్లి పార్టీలని అతని వివాహం వారం రోజు వారం రోజుల క్రితం అయినట్టు గుర్తు నాది జడ్బీసీ కావటం వల్ల అతనితో పరిచయం లేదు ఎప్పుడూ ఇలాగే పార్టీ అవుతూ ఉండాలి నెక్స్ట్ క్యూలో మూర్తి అడిగాడు ఇంకెవరు శ్రీధర్ ఎంఐ కరెక్ట్ సావిత్రి మేడం అడిగింది అతను చిన్నగా నవ్వి ఊరుకున్నాడు ఓహో ఇంకా నవనాగరికురాలు తటస్థపడలేదేమో ఈ అందగాడికి అనుకున్నాను అమీన్ సాహెబ్ అమ్మాయి వెళ్తోంది అడ్డం జరగండి మూర్తిగారు అనటంతో దారిచ్చారు భలే మంచి అవకాశం ఆనాడు నన్ను పెట్టిన బాధకు రెట్టింపు అనుభవంలోకి వచ్చేలా చెయ్యాలి ఒక నిర్ణయానికి వచ్చాను నా నిర్ణయం అన్నయ్యతో చెప్పాలా వద్దా మన దేశంలో అణిగిమణి ఉండే పిల్లలు ఎన్ని అఘాయిత్యాలు చేసినా పర్వాలేదు బయటపడకూడదు అందుకే నా నిర్ణయం నా దగ్గరే ఉంచుకున్నాను మధ్యాహ్నం పీరియడ్ కెమిస్ట్రీ ప్రాక్టికల్స్ అందరం రికార్డ్ అప్డేట్ చేసి ఉంచాలనే తాపత్రయంలో ఉన్నాం వేణు నా బ్యాచ్ కార్డు త్వరగా జువాలజీ ప్రాక్టికల్స్ ముగించుకొని వేణు వచ్చాడు టీ తాగుదామా అమూల్య అన్నాను రికార్డ్ డెమాన్స్ట్రేటర్ డెస్క్ మీద పెట్టి ఇద్దరం బయటకొచ్చాం లలిత వాళ్ళంతా బాట్నీ ల్యాబ్లో ఉన్నారు బెల్ అయింది అప్పుడు గుర్తుకొచ్చింది స్టాఫ్ రూమ్కి వెళ్ళాలని వేణు సారీ నేను శ్రీధర్ గారిని చూడాలి ఎందుకు అతని కళ్ళల్లో అసూయ లాంటిది కనపడింది అతను రమ్మన్నాడు ఎప్పుడు కనిపించాడు అపనమ్మకంగా అడిగాడు ఇందాక జువాలజీ ల్యాబ్లో కనిపించాడు అన్నాను కులకర్ణి రికమెండ్ చేశాడని చెప్పకుండానే అలాగా అతని ముఖం చిన్నబోయింది జాలి వేసింది వేణుని చూస్తే శ్రీధర్తో వివాహం అనుకున్నప్పుడు తప్పితే మళ్ళీ నాకు ఎవరి పట్ల అలాంటి స్పందన జరగలేదు ఎందుకో తెలియదు వేణు నా పట్ల చూపే శ్రద్ధలో ఒక వంతు నేను చూపలేకపోతున్నాను ఎందుకో అటు రణధీరైతే అంతే పోని టీ తీసుకున్నాక పెడితేనేం నువ్వు వెయిట్ చెయ్యి ఐదు నిమిషాలు వస్తాను త్వరగా స్టాఫ్ రూమ్ వైపు వెళ్ళాను హలో అమూల్య నీకోసమే చూస్తున్నాను తెల్లబోయాను నన్ను అంత ప్రత్యేకంగా ఎందుకు గుర్తుపెట్టుకున్నట్లు చెప్పండి మీకు ఏ చాప్టర్స్లో హెల్ప్ కావాలి బాండ్స్ లింక్స్ రెండు గంటలు చాలు మీరు చెప్పగలరేమో కానీ నేను అర్థం చేసుకోవద్దు అన్నాను నిర్మహమాటంగా ఆల్ రైట్ మీరు అర్థం చేసుకునే వరకు చెప్తాను లంచ్ బ్రేక్లో రాగలరా కాలేజీలో రణగుణ ధ్వని అండి అన్నాను ఎలాగైనా అతని ఇంటికి వెళ్ళాలని ఉంది మరెలా పోనీ మీ ఇల్లెక్కడో చెప్తే నేను వస్తాను ప్రస్తుతం నల్లకుంటలో ఉంటున్నాను వివరాలు చెప్పాడు అతని కళ్ళు క్షణం ఆనందంతో కదలటం గమనించాను నేనే సాయంత్రం వస్తాను మా బ్రదరు లిఫ్ట్ ఇస్తాడు ఓకే థ్యాంక్ యూ వేషం మారినంత మాత్రాన గుర్తుపట్టలేని మనిషి ఒక తెలివి పరుడేనా ఆలోచిస్తూ బయటకు వచ్చాను ఏ హసీనా ఇంకా ఏం పుస్తకం పట్టుకోలేదేం రజా కడిగాడు మీరంతా దిష్టి పెడితే నా చదువు అడుగున పడుతుంది దిష్ట అర్జెంటుగా ఓ ఐదు రూపాయలు మిఠాయి తెప్పించి నీ మీదుగా తిప్పి దిష్టి తీసి నాకు ఇచ్చేయి ఆ ఐదు రూపాయలు ఇలా తే పీసిన ఆరి నవ్వుతూ వెళ్ళిపోయాడు వేణు దగ్గరికి వచ్చాడు అతను అసహనంగా ఆగ్రహంగా ఉన్నాడు ఆ తురకాడుతో ఏం ముచ్చట్లు హిందువులతోనే ముచ్చట్లాడాలని జీవో వచ్చిందా నేను చూడలేదు అన్నాను వేణు కొరకొర చూశాడు నా వంక వేణు పలకరించిన వారితో నువ్వు నా కులం కాదు నా మతం కాదు నా పార్టీ కాదు అంటూ వెలివేసినట్టు ఉండటం నాకు చేత కాదు అన్నాను ఇద్దరం వెళ్ళి టీ తాగాం వేణు అభిమానం తెలుసు అతడిని నిరాకరించగల కారణాలు కూడా ఏమీ లేవు మనసు కోతి లాంటిది కొన్నిసార్లు మన అదుపులో ఉండదు అతడిని చూస్తే ఇద్దరు అన్నలు కాక నాకు సన్నిహితంగా ఉండటానికి మూడో అన్నో తమ్ముడో ఉంటే బాగుండేది అనిపించేది ఆ స్థానంలో వేణును ఊహిస్తానే తప్ప మరో ఆలోచన రాదు అన్నయ్యలిద్దరూ నాకంటే పెద్దవారు వయస్ తేడా చాలా ఉండటం వల్ల దూరమే ఉండిపోయారు ఇంటికి వచ్చాను నానిగాడితో ఉత్సాహంగా ఆడుకున్నాను వదిన కళ్ళింత చేసుకుని నన్ను చూసింది ఏమిటి అలా చూస్తావు ఏం లేదు పరీక్షల ముందు సీరియస్గా గదిలో దూరి చదువుకునే దానివి అల్లుడితో ఆడే తీరికి ఎలా వచ్చింది ఓ అద విశ్వాసం లేనప్పుడు ఏమవుతామేమో అనే భయం ఉంటుంది ఏమిటమ్మా అన్నయ్య వచ్చాడు ఏం లేదన్నయ్య అన్ని విషయాలు క్షుణ్ణంగా చదివాను వచ్చినట్టు అనిపిస్తున్నాయి ఒక ఆర్గానిక్ కెమిస్ట్రీలో డౌట్ ఉంది మరి ఎలా నేను ఎప్పుడో మర్చిపోయాను నిస్సహాయంగా చూశాడు అన్నయ్య మాకు కొత్తగా వచ్చిన లెక్చరర్ ఇంటికి వస్తే సహాయం చేస్తానన్నాడు వెళ్ళు ఒక సబ్జెక్ట్ మూలంగా క్లాస్ ఎందుకు మిస్ చేయాలి అన్నాడు వదిన కాఫీ కోసం వెళ్ళబోయింది నేను ఆపాను మీ అందరికీ కాఫీ నేను తెస్తాను వంటింట్లో పరిగెత్తాను నాలో మెదిలే భావాలు వాళ్ళు చూడకూడదనుకున్నాను నాన్నగారు ఉత్తరం రాశారు సుగుణ అమ్మడి బీఎస్సీ కాగానే సంబంధం చూడాలని కానివ్వండి తొందరేం అంటోంది వదన ఆమె నిజంగా చదువుకున్నది చదువుకు తగిన సంస్కారం ఉన్నది కాఫీ ఇచ్చాను కథ కొనసాగుతుంది